విశాఖ జిల్లా పాడేరులో స్పందన కార్యక్రమం సందర్భంగా పాడేరు తహసీల్దార్ ప్రకాశ్రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాడేరు మండలంలో గల అన్ని పంచాయతీల నుండి వచ్చిన దరఖాస్తులు సుమారు 150కి పైగా ఉన్నాయని, అందులో ఎక్కువ శాతం ఇండ్ల స్థలాల గురించి వచ్చినవి అని తెలిపారు. కావున ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. స్పందన కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసి 100వ రోజు, ఈ 100వ రోజు వరకు కూడా అనేకమైన దరఖాస్తులు వివిధ గ్రామాల నుంచి, వివిధ పంచాయతీల నుంచి మా పాడేరు మండలానికి రావడం జరిగింది. వాటిపై తక్షణమే చర్య తీసుకొని పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఒక రమారమి 150 పైచీలకు దరఖాస్తులు రావడం జరిగింది. వాటిలో ఎక్కువగాను హౌస్ సైట్స్ కోసం, రేషన్ కార్డ్స్ కోసం అనేసే ఎక్కువగా ఉన్నాయి. వాటి మీద ఏంటంటే ప్రభుత్వం ఆదేశాల మేరకు వాటిని పరిష్కరించే విషయంలో కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం ఏంటంటే రాబోయే ఉగాది నాటికి అందరికీ హౌస్ సైట్ పట్టాలు ఇవ్వడానికి, నెక్స్ట్ రేపు అక్టోబర్ 2 కాకుండా తర్వాత ఇంకో డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఆ డేట్కి ఏంటంటే 72 గంటల్లో ప్రతి ఒక్క అర్హుడైన రేషన్ కార్డు ధరకి రేషన్ కార్డు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ఆ ప్రకారంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే భూ సమస్యల విషయమై ఎక్కువగానే ఇక్కడ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల గురించి, నెక్స్ట్ డిఫామ్ పట్టాల గురించి వస్తున్నాయి. మరి ఈ అడంగల్ కరెక్షన్స్ 1B లోని మా వాళ్ళ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ కూడాను 1B లో నమోదు కాలేదని